హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆ పరమశివుని యొక్క అనుగ్రహం ఆశీసులు మీ అందరికీ ఖచ్చితంగా కలగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి రుద్రవత్తితో మహాశివరాత్రి పండుగ రోజు ఎలా శివుడికి పూజించాలి అలాగే జిల్లేడు పువ్వులతో పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి జిల్లేడు పువ్వులను ఎలా ఉపయోగించాలి వీటన్నిటిని గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం కానీ కొత్తగా కానీ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాను ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మహాశివరాత్రి పండగ రోజు శివుడికి ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం జాగరణం అభిషేకం ఇవన్నీ చేస్తూ ఉంటారు అలాగే ఎంతో నియమనిష్టలతో ఈ ఒక్కరోజు మాత్రము చేస్తారు ఎందుకంటే జన్మకో శివరాత్రి అన్నారు పెద్దలు ఎంతటి పుణ్యము ఎంతటి మనం చేసుకుంటే కానీ మనకు శివరాత్రి రోజు పూజ చేసుకునే అవకాశం అనేది దక్కదంట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క శివరాత్రిని మిస్ చేసుకోకుండా ఎంతో నియమనిష్టలతో పూజ అనేది చేస్తారు మన హిందువుల యొక్క ముఖ్య పండుగలలో అతి ముఖ్యమైనది మహాశివరాత్రి కాబట్టి ఈ యొక్క మహాశివరాత్రి రోజు మీరందరూ కూడా ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కోసం రుద్ర ఒత్తి వేసి దీపాన్ని అనేది వెలిగించుకోండి ఈ యొక్క రుద్ర ఒత్తి వేసి దీపాన్ని వెలిగించుకోవాలంటే ఇక్కడ మీరు బియ్యం పిండిని అనేది తీసుకోవాలి తడి బియ్యం పిండి తీసుకోవాలండి పొడి బియ్యం పిండి కాదు తడి బియ్యం పిండి తీసుకొని ఆ యొక్క బియ్యం పిండిని అందులో పాలు పోసి ఒక వంటలాగా ఒక ముద్దలాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి చేసుకొని ఒక వన్ అవరు పక్కన పెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత వచ్చేసి ఈ యొక్క ద్వీపానికి మనకు బిల్వ పత్రాలు కావాలి బిల్వ పత్రాలు ఆ తర్వాత వచ్చేసి జిల్లేడు పువ్వులు జిల్లేడు పువ్వులు ఎలా గుచ్చాలి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మీకు నేను చూపిస్తాను అలాగే జిల్లేడు పూలు అనేది మనకు చాలా బాగా దొరుకుతాయి అమ్ముతారు కూడా మార్కెట్లలో అమ్ముతారు పూల మార్కెట్లలో అలాగే వెజిటేబుల్స్ దగ్గర అమ్మే దగ్గర శివరాత్రి రోజు ఖచ్చితంగా అమ్ముతారు లేదంటే ఊరి బయట కానీ పిచ్చి మొక్కల దగ్గర కానీ జిల్లేడు చెట్లు అందరికీ తెలిసిందే కానీ ఎలాంటి జిల్లేడు పూలు వాడాలంటే తెల్ల జిల్లేడు పూలు అనమాట తెల్ల జిల్లేడు పూలు తీసుకొని స్వామివారికి అందంగా మీరు గుచ్చుకొని ఆ తర్వాత మాలగా అనేది వేసుకోవాలి ఎలాగో నిత్య దీపారాధన చేసుకుంటాం నిత్య దీపారాధన చేసుకొని ఆ తర్వాత ఈ యొక్క బియ్యం పిండితో చేసినటువంటి ఒక ప్రమిదం చేసుకొని అందులో రుద్ర ఒత్తి వేసి వెలిగించుకోవాలి ఎవరైనా సరే అఖండ దీపము నార్మల్గా ఈ దీపం మా దీపం అనేది అందరూ వెలిగిస్తారు కానీ రుద్రవత్తి తయారు చేసుకొని మీరు ఈ యొక్క దీపారాధన చేసినట్టయితే చాలా మంచిదన్నమాట శివుని యొక్క అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది రుద్రవత్తి చాలా సింపుల్గా చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి రుద్రవత్తి ఎలా చేయాలి ఏంటనేది ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క ప్లేట్లో వచ్చేసి బిల్వ పత్రాలు తీసుకున్నాను అలాగే వచ్చేసి బిల్వ పత్రాలు మనకు బిల్వ పత్రాలు కూడా మనకు దొరుకుతాయండి ఆ రోజుకి మనకు అమ్ముతారు కూడా బిల్వ పత్రాలు తీసుకొని ఒక ప్లేట్లో పోసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే బిల్వ పత్రం మీద రుద్రవత్తి వేసి దీపారాధన చేస్తే చాలా మంచిదని చెప్తున్నారు కాబట్టి అలా చేసుకోవాలి ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్నాం కదా ప్రమిదలాగా ఆ తర్వాత దానికి గంధము విభూది ఆ తర్వాత కుంకుమతో కలిపి బొట్టు అనేది పెట్టుకోవాలి మూడు లైన్లు లాగా గంధాన్ని రాసి ఇక్కడ బొట్లు అనేది పెట్టుకోవాలి కానీ శివుడికి కుంకుమ అనేది పెట్టరు గంధం పెడతా గంధము ఆ తర్వాత విభూది ఆ తర్వాత కావాలంటే చాలామంది కుంకుమ వాడతారు కాకపోతే విభూది గంధమే అనమాట ముఖ్యము అలాగే ఇలా రెడీ చేసుకొని ఈ యొక్క బిల్వ పత్రాల మీదైన దీపాన్ని వెలిగించినట్టయితే చాలా మంచిదనమాట తడి బియ్యం పిండితో తయారు చేసినటువంటి ప్రమిద అనేది రెడీ చేసుకోవాలి పిండి దీపం అందరికీ తెలిసిందే శివునికి సోమవారం రోజు శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి శుక్రవారం రోజు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పిండి దీపం అనేది వెలిగించడం అనేది అందరికీ తెలుసు పిండి దీపం వెలిగించడం వల్ల చాలా మంచి మంచి ప్రయోజనాలు కూడా ఉంటాయి పిండి దీపాన్ని రెడీ చేసుకొని ఆ తర్వాత కుంకుమ ఆ తర్వాత కొద్దిగా విభూజి తీసుకొని దానికి మనము బొట్లాగా పెట్టుకొని రెడీ చేసుకోవాలి అలాగే ఈ యొక్క రుద్రవృత్తి అనేది ఆ రోజు మొత్తం కూడా వెలిగించినట్టయితే చాలా మంచిది పగలు రాత్రి అఖండ దీపం ఎలా అయితే మొత్తం వెలిగిస్తామో అలాగే ఈ యొక్క మొత్తం రోజు మొత్తం మీరు వెలిగించినట్టయితే ట్వంటీ ఫోర్ అవర్స్ వెలిగించినట్టయితే చాలా మంచిదనమాట ఇప్పుడు ఇలా రెడీ చేసుకొని ఇక్కడ ప్లేట్లో పెట్టి చూపిస్తున్నాను కదా ఆ తర్వాత బిల్వ పత్రాలు అన్నీ కూడా వేసుకోవాలి అలాగే ఈ యొక్క రుద్రవత్తి అనేది మూడు వందల అరవై వత్తులు కలిపి ఒక వత్తిలాగా చేసుకొని రుద్రవత్తి అనేది వెలిగించవచ్చు లేదు తొమ్మిది పొత్తులు లేదంటే యాభై ఒకటి లేదంటే ఇరవై ఒకటి తొమ్మిది ఒత్తులకు తగ్గకుండా కూడా రుద్ర అనేది చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు రుద్రవత్తి అంటే రుద్రాక్షలకు మనము ఎలా అయితే రౌండ్గా ఉండి ఉంటుందో అలా మనము ఒత్తి అనేది రెడీ చేసుకోవాలి మూడు వందల అరవై ఐదు ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా చేయవచ్చు లేదు తొమ్మిది లేదంటే పదకొండు లేదంటే ఇరవై ఒకటి లేదంటే యాభై ఒకటి ఇలా ఒత్తులన్నీ తీసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా అంతా మెల్లిపెట్టేసి ఫోల్డ్ చేసి ఆ యొక్క ఫోల్డ్ చేసి ఒక మనం రౌండ్లాగా చేసుకోవాలన్నమాట రౌండ్లాగా చేసుకొని ఒకే ఒత్తిలాగా మనము రెడీ చేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఒత్తి అనేది ఇలా చేసి మీరు వెలిగించినట్టయితే చాలా మంచిది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు మూడు వందల అరవై ఒత్తులతో తయారు చేసుకోవచ్చు లేదంటే యాభై ఒకటి లేదంటే ఇరవై ఒకటి లేదంటే తొమ్మిది నేను ఇక్కడ తొమ్మిది ఒత్తులతో కలిపి యొక్క రుద్రవత్తి అనేది చేసి మీకు పెడుతున్నాను చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే నిత్య దీపారాధన చేసుకోవాలి ఆ తర్వాత ఇలా కూడా చేసుకోవాలి అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా ఆ రోజు మనము వెలిగించుకోవచ్చు అనమాట మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఇలా ఒక ఒత్తిలాగా రుద్రవత్తిలాగా చేసుకొని కూడా పూజ అనేది చేసుకోవచ్చు అనమాట ఆ తర్వాత వచ్చేసి ఇంకెలాగో ఈ దీపాన్ని వెలిగించేసి ఆ శివుడికి ఇష్టమైన ప్రసాదాలు అన్నీ కూడా సమర్పణ అనేది చేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి బిల్వ పత్రాలతో పూజ అనేది చేసుకోవాలన్నమాట ఒక్కొక్క బిల్వ పత్రం కానీ లేదంటే జిల్లేడు పువ్వులు ఉంటాయి కదా ఆ యొక్క శివుడి ముందు వేస్తూ అష్టోత్తరం అనేది చదువుకోవాలి ఇప్పుడు ఈ ఒత్తి మీద కొంచెం కర్పూరం వేసి దీపాన్ని అనేది వెలిగించుకోవాలి చాలా చాలా మంచి ఫలితాలు అనేది వస్తాయండి ఈ యొక్క రుద్రవత్తి వెలిగించడం వల్ల అలాగే జిల్లేడు పువ్వులు వినాయకుడికి ప్రీతికరం ఆ తర్వాత వచ్చేసి శివుడికి కూడా చాలా ప్రీతికరం జిల్లేడు పువ్వులు మనకు ఎక్కడైనా కూడా దొరుకుతాయి కాబట్టి ఇబ్బంది లేదు ఆ తర్వాత దీపానికి కూడా కొంచెము కుంకుమ పసుపు గంధము బిబూరి అన్నీ వేసి ఒక నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత నిత్య దీపారాధన ఆ తర్వాత ఇది దీపాన్ని కూడా వెలిగించేటప్పుడు ఒక చిన్న శ్లోకం అనేది చదువుకోవాలి ఆ తర్వాత అష్టోత్తరాలు అక్షతలు కానీ లేదంటే జిల్లేడు పువ్వులు కానీ లేదంటే యొక్క బిల్వ పత్రాలు ఏవి అందుబాటులో ఉంటే అవి తీసుకొని ఆ యొక్క స్వామివారి వద్ద వేస్తూ అష్టోత్తరం చదువుకోండి లేదంటే ఓం పార్వతి నమ శంభో శంకర నమః ఓం పార్వతీ నమ శంభో శంకర మహాదేవాయ నమః ఇలా మీరు చదువుతూ ఆ యొక్క జిల్లేడు పువ్వులు కానీ బిల్వ పత్రాలు కానీ లేదంటే అక్షతలు కానీ అన్నీ వేస్తూ పూజ అనేది చేసుకోవచ్చు లేదు అష్టోత్తరం చదువుకుంటామంటే అష్టోత్తరం చదువుకోండి లేదు సహస్రనామాలు చదువుకుంటామంటే సహస్రనామాలే చదువుకోండి ఏది చేసినా కూడా స్వామిని మనస్ఫూర్తిగా తలుచుకొని చేసినట్టయితే మనం చేసిన పూజకు ఫలితం దక్కుతుంది మన యొక్క పండుగలలో అన్ని పండుగలలో కూడా మహాశివరాత్రి అంటే అందరూ కూడా ఎంతో నియమ ఇష్టాలతో పూజ చేస్తుంటారు ఉపవాసం జాగరణం అన్నీ కూడా చేస్తారు మంది ఉపవాసం అనేది ఈ యొక్క పండుగకు చాలా ప్రత్యేకత కాబట్టి మీరందరూ కూడా ఉదయం సాయంత్రం రెండు పూటల స్నానం చేసి శివరాత్రి రోజు శుద్ధిగా ఉండి జాగరణ చేయండి ఉపవాసం చేయండి జాగరణం చేయమన్నా సినిమాలు సినిమా పాటలు చెత్త చెత్త సినిమాలను చూడకండి శివుడికి సంబంధించిన సినిమాలు లేదంటే శివపురాణం కానీ లేదంటే శివునికి సంబంధించిన అంశాలు ఇవన్నీ చదవండి లేదంటే టైం ఉంటే తెలుసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు గూగుల్లో కానీ నెట్లో కానీ ఎక్కడ చూసినా కూడా మనకు శివుడి గురించి బోలెడంత ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ మీ పిల్లలకు కూర్చోబెట్టి కూడా చెప్పండి ఎందుకంటే జాగరణం అంటే ఏదో టైం పాస్ కోసం కాదండి ఏదైనా శివ స్మరణ చేస్తూ పిల్లలకు కూడా తెలియజేస్తే వాళ్ళకు కూడా తెలుసుకుంటారు అలాగే చెత్త చెత్త సినిమాలు చెత్త చెత్త పాటలు చూడకుండా ఆ రోజు ఒక్కరోజైనా మీరు నియమనిష్టలతో అనేది చేసుకోండి ఇదండి ఈరోజు ఈ వీడియో ఇంకా మీకు వీలైతే మహామృత్యుంజయ మంత్రం ఉంటుందండి ఆ యొక్క మహామృత్యుంజయ మంత్రం కనుక మీరు ఆ రోజు పఠించినట్టయితే మీకున్న మృత్యు దోషాలు కూడా గండాలు కూడా తొలగిపోతాయి వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటాను వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరి యొక్క మంచి విడతో మళ్ళీ కలుస్తాను అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు పండగ పూట మీరందరూ కూడా శివనామస్మరణ చేస్తూ మీ ఇంట్లో మీ ఇంటిల్ల పారి అందరూ కూడా సంతోషంగా ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను